నెక్స్ట్ టాపిక్ మెథడ్స్ ఆఫ్ టాచియోమెట్రీ. ఇవి స్టాడియర్ మెథడ్స్, టాంజెన్షియల్ మెథడ్. స్టాడియర్లో టూ మెథడ్స్ ఉన్నాయి, FSHM ఫిక్స్డ్ స్టాడియర్ మెథడ్, అదేవిధంగా MSHM మూవబుల్ స్టాడియర్ మెథడ్. మూవబుల్ స్టాడియర్ మెథడ్ని సబ్స్టెన్స్ బార్ మెథడ్ అని కూడా అంటాం. ఓకేనా, ఇవన్నీ మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం. టాచియోమెట్రీ అంటే ఏంటి, మెథడ్స్ ఎన్ని ఉన్నాయని. ఇక్కడ వచ్చి ఈ స్టాడియర్ మెథడ్లో ఈ ఫిక్స్డ్ స్టాడియర్ మెథడ్, మూవబుల్ స్టాడియర్ మెథడ్ని ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం అన్నమాట. ఓకేనా, ఫస్ట్ వన్ స్టాడియర్ మెథడ్. ద రేషియో ఆఫ్ పర్పెండికులర్ బేస్ ఈజ్ కాన్స్టెంట్. ఓకేనా, ఇవి స్టాప్స్ అనమాట. ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ ఆబ్జెక్ట్ బేస్ నుంచి ఈ డయాఫ్రామ్ నుంచి సైడ్ చేస్తాం కదా మనం, ఇన్స్ట్రుమెంట్ నుంచి ఇది ఈ టాప్ అనమాట, సెంట్రల్ హెయిర్, ఇది బాటమ్ హెయిర్ అనమాట. టాచియోమెట్రీలో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, డయాఫ్రామ్లో త్రీ హెయిర్స్ ఉంటాయి, టాప్ హెయిర్, యాక్సిల్ హెయిర్, బాటమ్ హెయిర్. ఓకేనా, ఇవి స్టాప్స్. ఓకే గైస్, నేనేంటంటే ప్రతి ఒక్కటి డిస్కస్ చేయను. టాన్ థీటా అంటే ఎదుటి భుజం, బయాసన భుజం, ఇలాగ ప్రతి ఒక్కటి నేను డిస్కస్ చేయను. ఈ ఇన్స్ట్రుమెంటు ఇవనేది స్టేషన్ మార్క్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వీటన్నింటిని బేస్ చేసుకొని ఆటోమేటిక్గా మీరే అండర్స్టాండ్ చేసుకోవాలి. నేను ప్రతి ఒక్క వాల్యూని, ఈచ్ అండ్ ఎవరి వాల్యూని అనేది నేను డిస్కస్ చేయను ఈ వీడియోలో, ఎందుకంటే ఇది వీడియో చాలా లాంగ్ అయిపోతుంది ఇవన్నీ డిస్కస్ చేసి. ఓకేనా, టాన్ థీటా, టాన్ బీటా బై టూ, ఓకేనా, ఎదురు భుజం బై ఆసన భుజం, A2C2 బై OC2, ఓకేనా, ఈ విధంగా అనమాట. ఓకేనా, ఈ చూడండి ఒకసారి వీడియోని పాజ్ చేసుకొని డీటెయిల్గా అయితే అర్థం అవుతుంది. నెక్స్ట్ డిస్టెన్స్ అండ్ ఎలివేషన్ ఫార్ములా అనమాట. ఇది కూడా ఇవన్నీ ఫిక్స్డ్ స్టాడియర్ మెథడ్స్ అనమాట ఇవన్నీ. ఈ కేస్ వన్ వచ్చి ఫిక్స్డ్ స్టాడియర్ మెథడ్, లైన్ ఆఫ్ సైట్ హారిజాంటల్. ఈ లైన్ ఆఫ్ సైట్ హారిజాంటల్. ఓకేనా, ఇది ఇన్స్ట్రుమెంటు, స్టేషన్ మార్క్స్. ఓకేనా, ఇది ఆబ్జెక్ట్ పీసు, ఇది వచ్చి స్టాఫ్, ఇది స్టాఫ్, ఇది వచ్చి ఐ వాల్యూ వచ్చి స్టాడియా ఇంటర్వెల్. నెక్స్ట్ ఎస్ వాల్యూ వచ్చి స్టాఫ్ ఇంటర్సెప్ట్. ఓకేనా, స్టాఫ్ ఇంటర్సెప్ట్ అంటే ఈ టాప్ హెయిర్ ఉంది కదా, ఈ టాప్ హెయిర్ రీడింగు, అదేవిధంగా ఈ బాటమ్ హెయిర్ రీడింగు మైనస్ చేసి వచ్చే వాల్యూ అనమాట. ఓకేనా, నెక్స్ట్ వచ్చి ఈ స్మాల్ డి వాల్యూ. స్మాల్ డి వాల్యూ వచ్చి డిస్టెన్స్ బిట్వీన్ యాక్సిస్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్. ఓకేనా, ఈ యాక్సిస్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ అండ్ ఆప్టికల్ ఆబ్జెక్టివ్ సెంటర్ అనమాట. ఇది ఉంది కదా, ఇది ఆబ్జెక్ట్ పీసు, లెన్సు, ఈ డిస్టెన్స్ అనమాట, హారిజాంటల్ డిస్టెన్స్. అదేవిధంగా ఈ క్యాపిటల్ డి వాల్యూ వచ్చి డిస్టెన్స్ బిట్వీన్ ఇన్స్ట్రుమెంట్ స్టేషన్ మార్క్స్ నుంచి, ఇన్స్ట్రుమెంట్ స్టేషన్ మార్క్స్ టు లెవలింగ్ స్టాఫ్ మధ్య ఉన్న హారిజాంటల్ డిస్టెన్స్ అనమాట. నెక్స్ట్ ఈ F1, F2 వాల్యూస్ అనమాట. F1, F2 వాల్యూస్ అంటే ఇక్కడ చూడండి, ఫోకల్ లెన్స్ ఆఫ్ లెన్స్ అనమాట, ఫోకల్ లెన్స్. ఓకేనా, ఇది ఏంటంటే లైన్ ఆఫ్ సైట్ హారిజాంటల్. సో ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేయను, ఆల్రెడీ చెప్పాను కదా. డయాగ్రామ్ను చూసి పాస్ చేసుకొని ఆటోమేటిక్గా మీరు అండర్స్టాండ్ చేసుకోండి. ప్రతి వాల్యూని అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, పాస్ చేసుకొని చూడండి ఇవన్నీ. ఓకేనా, నెక్స్ట్ ఫైనల్గా మనకు వచ్చే ఈ వాల్యూస్ వచ్చి కేసీ వాల్యూ వస్తుంది. కే మీన్స్ కే ఈక్వల్ టు ఎంసీ బై ఎంసీ ఈక్వల్ టు ఎఫ్ బై ఐ. ఎంసీ వాల్యూ అంటే మల్టిప్లయింగ్ కాన్స్టెంట్ అనమాట, మల్టిప్లయింగ్ కాన్స్టెంట్ టాచియోమెట్రీలో. నెక్స్ట్ ఏసీ వాల్యూ వచ్చి అడిటివ్ కాన్స్టెంట్ ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ఎఫ్ ప్లస్ డి వస్తుంది, అంటే ఫోకల్ లెన్స్ డిస్టెన్స్ బిట్వీన్ యాక్సిస్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ అండ్ ఆప్టికల్ సెంటర్. నెక్స్ట్ ఇక్కడ మల్టిప్లై ఉంది, మల్టిప్లయింగ్ కాన్స్టెంట్, కానీ ఇక్కడ బై ఉంది. ఓకేనా, ఫోకల్ లెంత్ బై ఐ వాల్యూ స్టాడీ ఇంటర్వెల్. ఓకేనా, ఈ రెండు చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డైరెక్ట్గా మనకు ఎగ్జామ్స్లో కూడా వాట్ ఈజ్ ఎఫ్ బై ఐ అని ఇచ్చేస్తాడు, అక్కడ
మల్టిప్లైయింగ్ కాన్స్టెంటా లేకపోతే ఆప్షన్స్ అన్నమాట. నెక్స్ట్ బి ఆప్షన్ వచ్చి అడిటివ్ కాన్స్టెంటా, సి ఆప్షన్ వచ్చి డివైడబుల్ కాన్స్టెంట్, డిఫరెంట్ డిఫరెంట్గా ఇవి ఇస్తారనమాట. మనం చూస్ చేసుకోవాలి ఎఫ్ బై ఐ ఈక్వల్ టు ఎఫ్ బై ఐ మీన్స్ మల్టిప్లైయింగ్ కాన్స్టెంట్, ఎఫ్ ప్లస్ డి ఈక్వల్ టు డి ఈజ్ అడిటివ్ కాన్స్టెంట్ అనమాట. ఈ రెండు వేలు చాలా చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ అనాలిటిక్ లెన్స్, ఇట్ ఈజ్ అన్ ఇన్వేరబుల్ ఆర్ అన్ఆల్టరబుల్ కాన్వెక్స్ లెన్స్. ఇది కాన్వెక్స్ లెన్స్ అనమాట. ప్రొవైడెడ్ బిట్వీన్ ఆబ్జెక్టివ్ అండ్ స్పెషల్ డయాఫ్రమ్. ఆబ్జెక్టివ్ లెన్స్ అదేవిధంగా స్పెషల్ డయాఫ్రమ్, ఈ రెండు మధ్యలో ఫిక్స్ చేస్తారనమాట ఎట్ ఫిక్స్డ్ డిస్టెన్స్. నెక్స్ట్ ఫర్ ఏ టాచియోమీటర్ ఫిక్స్డ్ విత్ అనలిటిక్ లెన్స్ కే ఈక్వల్ టు 100 అండ్ సి ఈక్వల్ టు 0. కే 100 సి 0 అనమాట ఫిక్స్ చేసేది టాచియోమీటర్లో. నెక్స్ట్ ఈ డిటర్మినేషన్ ఆఫ్ కాన్స్టెంట్స్ కే అండ్ సి, మనం కే అండ్ సిని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో ఇక్కడ చూద్దాం. ఓకే, డిటర్మినేషన్ ఆఫ్ కాన్స్టెంట్స్ కే అండ్ సి ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామో ఇక్కడ ఈ డయాగ్రామ్ యూజ్ చేసి ఇక్కడ ఫార్ములాస్ ఉన్నాయి, ఇవి చూడండి ఈజీగా అర్థమైపోతుంది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సాల్వ్ ఫర్ కే అండ్ సి. ఇక్కడ ఫస్ట్ స్టాఫ్ వచ్చి 30 మీటర్స్, సెకండ్ స్టాఫ్ 30 మీటర్స్. ఓకేనా? ఎస్ వాల్యూ, ఎస్ వన్ ఎస్ టూ వాల్యూస్ అనమాట. అంటే టాప్ హెయిర్ రీడింగ్ మైనస్ బాటమ్ హెయిర్ రీడింగ్స్. అదేవిధంగా ఇక్కడ కూడా సేమ్ ఏ విధంగా చేసి మనం కాన్స్టెంట్ వాల్యూస్ కే అండ్ సిని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? ఈక్వేషన్స్ అయిన నేను చెప్పను, ఆల్రెడీ చెప్పాను కదా, మీరే డైరెక్ట్గా పాస్ చేసుకుని వీడియో చూస్తూ ఉండండి. ఓకేనా? నెక్స్ట్ సేమ్ ఇక్కడ కూడా అంతే అనమాట. రెడ్యూస్ లెవెల్ ఆఫ్ క్యూ, ఈ వాల్యూని కనుక్కోవాలంటే ఆర్బిటరీ బెంచ్ మార్కు. ఓకేనా? రెడ్ ఈ వాల్యూ అనమాట. తర్వాత హెచ్ వాల్యూ ప్లస్ చేసుకొని తర్వాత ఆర్ వాల్యూ మైనస్ చేసుకొని ఈ విధంగా చేసుకుంటా ఉండండి. ఓకేనా? ఆరు ఆర్ వన్ ఆర్ టూ అంటే ఏంటంటే ఆల్రెడీ నేను డిస్కస్ చేసాం, టాప్ హెయిర్ రీడింగ్ అనమాట ఇది. ఆర్ వన్ ఆర్ వచ్చి యాక్సియల్ హెయిర్ రీడింగ్, ఆర్ టూ వచ్చి బాటమ్ హెయిర్ రీడింగ్, త్రీ రీడింగ్స్ అనమాట. ఇందాకే ఆల్రెడీ డిస్కస్ చేశాం. ఓకేనా? ఇవన్నమాట. నెక్స్ట్ ఈ స్టాడీ హెయిర్ మెథడ్లో వెన్ లైన్ ఆఫ్ సైట్ ఈజ్ ఇన్క్లైన్డ్ స్టాఫ్ హెల్డ్ వర్టికల్. ఓకేనా? స్టాఫ్ వచ్చి వర్టికల్గా ఉంటుంది, లైన్ ఆఫ్ సైట్ వచ్చి ఇన్క్లైన్గా ఉంటుంది. ఈ కేసు అనమాట. ఇన్స్ట్రుమెంటు ఆర్బిటరీ బెంచ్ మార్కు, హైట్ ఆర్బిటరీ బెంచ్ మార్క్ నుంచి యాక్సిస్ ఆఫ్ హైట్స్, యాంగిల్ థీటా, మనం ఈ క్యూ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ. రెడ్యూస్ లెవెల్ ఆఫ్ క్యూ. ఓకేనా? ఇది ఎస్ వాల్యూ వచ్చి స్టాఫ్ ఇంటర్సెప్ట్. ఓకేనా? ఈ వర్టికల్ డిస్టెన్స్ డి వాల్యూ. ఓకేనా? ఈ ఈక్వేషన్ చూడండి, అర్థమైపోద్ది ఈజీగా. ఓకేనా? ఓకే, ఇది సెకండ్ కేసు. నెక్స్ట్ థర్డ్ కేసు చూద్దాం. ఇది థర్డ్ కేసు అనమాట. వెన్ లైన్ ఆఫ్ సైట్ ఈజ్ ఇన్క్లైన్డ్ స్టాఫ్ కెప్ట్ నార్మల్ టు ద సైట్. ఓకేనా? స్టాఫ్ అనేది ఇన్క్లైన్డ్గా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ సేమ్ ఇన్స్ట్రుమెంట్స్, ఆర్బిటరీ బెంచ్ మార్కు, వాల్యూస్ ఇవన్నీ చూడండి. సైన్ థీటా, కాస్ థీటా ఇవన్నీ చేస్తే ఇన్స్ట్రుమెంట్ చూసి ఈక్వేషన్ చూడండి, ఈజీగా అర్థమైపోద్ది. ఓకేనా? పాజ్ చేసుకొని చూడండి, ప్రతిసారి చెప్పలేను. ఓకేనా? ఫైనల్గా మనకు రెడ్యూస్ లెవెల్ ఆఫ్ క్యూ, ఆర్ఎల్ ఆఫ్ ఏబిఎం. ఓకేనా? ఆర్ఎల్ ఆఫ్ ఏబిఎం ప్లస్ హెచ్ వాల్యూ ప్లస్ వర్టికల్ వాల్యూ డిస్టెన్స్ వి మైనస్ ఆర్ కాస్ థీటా. ఆర్ కాస్ థీటా. ఓకేనా? ఇది వేస్తే రెడ్యూస్ లెవెల్ ఆఫ్ క్యూ వచ్చేస్తుంది. ఓకేనా? ఇక్కడ వరకు మెథడ్ని కంప్లీట్ చేసాం. ఓకేనా? టోటల్గా నెక్స్ట్ వచ్చి మోబుల్ స్టారీ అయ్యేది మెథడ్ని నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఓకే గైస్, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.